శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో అమ్మకు ఉద్వాసన శుక్రవారం చెప్పొచ్చా, ఏ రోజున చెప్పాలి అనేటువంటి విశేషాలతో పాటు నేను చేసుకున్నటువంటి పూజా విధానం, ఈ నవరాత్రుల్లో నాకు సంబంధించినటువంటి కొన్ని మధురానుభూతుల్ని ఈ వీడియోలో పంచుకోబోతున్నాను. ఫస్ట్ మీరు చూస్తున్నటువంటి ఇమేజెస్ అయితే మనం ఏ పూజ చేసినా, మన ఛానల్ ద్వారా ఏ పూజ అందించినా చాలామంది ఆ విధానాన్ని పాటిస్తూ చక్కగా వాళ్ళింట్లో ఉండేటువంటి పూజల్ని నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ సేమ్ పేరుతో ఉంటుంది, యాంకర్ సంతోషి అని, సో షేర్ చేసుకుంటూ ఉంటారు మెయిల్స్ ద్వారా కూడా. సో అవి మీ అందరితో ఎప్పుడూ పంచుకుంటాను అనేటువంటి విషయం ఫస్ట్ నుంచి మన ఛానల్ ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళందరికీ తెలుసు. అందుకే ఈ వీడియోలో ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ తాలూకా ఇళ్లలో పూజల్ని నేను పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియోలో. అలాగే నేను పెట్టుకున్నటువంటి పీఠం అన్నమాట. మీలో చాలామందికి తెలుసు నేను అమ్మవారి విగ్రహం ఒకటి పెద్దది కొనుక్కున్నాను. ఏ నవరాత్రులు వచ్చినా ప్రత్యేకంగా పూజలు చేసుకున్నప్పుడు అమ్మని ఇలా విగ్రహ రూపంలో పెట్టుకొని ఆరాధన చేసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ దాచిపెట్టుకొని ఎప్పుడైనా సొంతిల్లు వస్తే తప్పకుండా అమ్మను మా పూజా మందిరంలో పెట్టుకోవాలి అనేది నా ఆలోచన. అమ్మకి కొనేటప్పుడే అనుకున్నాను అనమాట, నవరాత్రులు వచ్చినప్పుడు మాత్రం ఈ రూపంలోనే నిన్ను ఆరాధన చేసుకుంటానమ్మా, గుప్త నవరాత్రులైనా మామూలుగా ఏవైనా అని చెప్పి అనుకుని నా మనసుకు చాలా నచ్చి కొనుక్కున్నటువంటి విగ్రహం అనమాట. సో నేను ఈ విధంగా లాస్ట్ 3 డేస్ పెట్టుకోవడం అయిందండి. యాక్చువల్లీ నేను 9 రోజులు కలశం పెట్టుకొని పూజ చేసుకోవాలి అనేది నా మనసులో ఉండేది. బట్ సడన్గా ఉదయం అమ్మ ఆరాధన, సాయంత్రం శ్రీరామచంద్రమూర్తి ఆరాధనగా పరిస్థితులు సడన్గా మారిపోయాయి. మా ఆఫీస్లో హనుమాన్ చాలీస పారాయణం 1 కోటి సార్లు, 100,000 రామనామ జపము, రామాయణ పారాయణ అనేది ఒక కార్యక్రమం జరుగుతోందన్నమాట హనుమత్ పీఠం ఆధ్వర్యంలో. సో అందులో నేను నా పార్టిసిపేషన్ అనేది నేను యాంకర్గా ఉండడం జరిగింది. సో తప్పనిసరి పరిస్థితుల్లో నేను అందులో ఉండాల్సి వస్తే అమ్మకు 2 పూట్ల పూజ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చివరి 3 రోజులు పెట్టుకున్నాను. అండ్ అమ్మకి పెట్టుకున్నటువంటి మొదటి రోజునే చివరి 3 రోజుల్లో సప్తమి అష్టమి నవమి అనుకున్నాను. సప్తమి రోజున చక్కగా షోడశోపచారాలతో పూజ చేసి ప్రతిరోజు అమ్మకు అంబలి నైవేద్యంగా పానకము బెల్లము ఈ 3 నైవేద్యంగా పెట్టగలిగాను అనమాట. అలాగే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి శారీ కూడా తెప్పించుకున్నానండి. ఎందుకో ఈసారి అనుకోకుండానే అమ్మకి శారీ పెట్టాలి అనిపించింది, ఎందుకంటే ముందు నవరాత్రుల్లో కూడా ఎప్పుడూ పెట్టలేదు, దుర్గమ్మకి ఇవ్వడమే అనమాట శారీ తీసుకెళ్ళి. అందుకని చెప్పి సిరి నాని కలెక్షన్స్ అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అలా పేజ్ రోల్ చేస్తూ ఉన్నప్పుడు సడన్గా నాకు బాగా నచ్చింది. అండ్ వాళ్ళు ఇది వరకు కూడా ప్రమోషన్ అడిగారనమాట. జనరల్గా నేను శారీస్ జ్యువెలరీ లాంటివి ప్రమోషన్స్ చెయ్యను. మామూలుగా మనకి యూట్యూబ్ కావచ్చు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో డబ్బులకి తీసుకొని ప్రమోషన్స్ చేస్తూ ఉంటారండి. మీ అందరికీ తెలుసు మీరు నమ్మినా నమ్మకపోయినా ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండానే నేను ఎవరినైనా బిజినెస్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అలా చాలా షాప్స్కి చేశాను, చాలా వరకు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో జ్యువెలరీలైనా శారీలైనా చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా వీళ్ళు ఇదివరకు అడిగారు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ శారీ పంపించాక ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి అమ్మకు పసుపు కుంకంగా పెట్టి ఇది నేను కొనుక్కున్నటువంటి చీరండి. అండ్ ఇది లేటెస్ట్ అనమాట, ఏమంటారు బనారస్ శారీ. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, అద్భుతంగా ఉంది. బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే వచ్చిందండి దీనికి. సో సిరి నాని కలెక్షన్స్, ఎందుకంటే ఎంతోమంది ఆడవాళ్ళు తమ భర్తకి కావచ్చు వాళ్ళ కుటుంబానికి కావచ్చు ఎంతో కొంత వాళ్ళకి టాలెంట్ లేనటువంటి ఆడవాళ్లే ఉండరు, కానీ పరిస్థితులు అనుకూలంగా లేక చాలామంది కామ్గా ఉండిపోతారు. బట్ ఆర్థికంగా చేదోడు వాదోడు అందించాలి అంటే ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చాలా బాగుంది. అందుకే జ్యువెలరీ అయినా శారీస్ అయినా చాలామంది ఆడవాళ్ళు ఇంట్లో నుంచే చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు. అలాంటి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే నేను ప్రమోషన్స్ చేస్తూ ఉంటానన్నమాట. నేను డబ్బులు పెట్టి కొనుక్కొని వాళ్ళకి ప్రమోట్ చేస్తానండి. ఇది మీరు ఫోన్ నెంబర్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అడిగినా కూడా అదే మాట చెప్తారు, ఎవరినైనా నేను ప్రమోట్ చేసేవాళ్ళని. సో వాళ్ళు బాగుండాలి, నా వల్ల ఒక్కరికి మంచి జరిగినా చాలు అనేది నా ఉద్దేశం. అండ్ మనమందరం కూడా ఇంట్లో కూర్చొనే షాపింగ్స్ చేసుకునేటువంటి రోజులు కాబట్టి, సో శారీ కావాలంటే సిరి నాని కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడుతున్నాను. అండ్ జ్యువెలరీ కావాలంటే ఎంకే కలెక్షన్స్ అండి, జ్యువెల్ అండ్ గిఫ్ట్స్ అనమాట వాళ్ళ పేజ్, వాళ్ళది కూడా పెడుతున్నాను. తను కూడా హౌస్ వైఫ్, ఎంకరేజ్ చేయండి మంచి డిస్కౌంట్స్. అండ్ మన ఛానల్ పేరు చెప్పండి, ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తుంటాను. వాట్సాప్ గ్రూప్లో చేరితే ఎప్పటికప్పుడు మీకు నచ్చినప్పుడే జ్యువెలరీ కొనుక్కుంటూ ఉండొచ్చు. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇది నేను సాయంత్రం 6 గంటలకి హిందూ ధర్మంలో లైవ్ వస్తోందండి. హనుమద్ పీఠం ఆధ్వర్యంలో శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు హనుమత్ ఉపాసకులు అనమాట స్వామివారు.
వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కోటి హనుమాన్ చాలీస పారాయణం, రామనామ జపం అన్నమాట. ఎంత ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నాను అంటే మాటల్లో చెప్పలేను. మీరందరూ ఉగాది రోజు చూసి ఉంటే గనక, నేను ఈ గ్రీన్ కలర్ శారీలో మన ఛానల్లో ఒక పోస్ట్ చిన్న షార్ట్స్ రూపంలో కూడా పెట్టాను. ఆ రోజు కూడా నేను ఎంకే కలెక్షన్స్ వారిది గిఫ్ట్స్ అండ్ జ్యువెలర్స్ వారిది జ్యువెలరీ వేసుకున్నాను. ఎంత నిండుగా అనిపించిందంటే అంత నిండుగా, అండ్ మీరందరూ కూడా చూసిన వాళ్ళు కామెంట్స్ పెట్టారు చాలా బాగుంది సంతోష్ గారు అని చెప్పి. నేను ఇదేనండి ఆ జ్యువెలరీ, వాట్సాప్ గ్రూప్లో చేరండి, తనను ఎంకరేజ్ చేయండి. హౌస్ వైఫ్ పాపం, తను చెప్పిన మాట ఏంటంటే అక్క ఒక్కసారి మీరు వాట్సాప్ గ్రూప్లో చేరమని చెప్పండి, మీ ఛానల్ పేరు చెప్తే నేను ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాను అని కూడా చెప్పారు. ఇలాంటివి నేను చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటానండి ఇంటికి చేదోడు వాదోడుగా ఉండే వాళ్ళందరినీ కూడా. సో నాకు ప్రత్యేకంగా నా ఫ్రెండ్స్కి కూడా ఎంత బాగా నచ్చిందో, మంచి క్వాలిటీ జ్యువెలరీ అనేది ఇచ్చింది. అండ్ ఇది నేను చాలా తక్కువ ప్రైజ్కి కొనుక్కున్నానండి, ప్రైస్ చెప్పడం ఇష్టం లేదు, బట్ ఇంత తక్కువలో రావడం అనేది నాకు చాలా అరుదుగా అనిపించింది. సరే, ఇక చాలామంది ఎదురు చూసేటువంటి అంశం ఏంటంటే అమ్మవారికి ఉద్వాసన ఏ రోజు చెప్పాలి అని ఎక్కువ మంది ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే 9 రాత్రులు కంప్లీట్ అయిన తర్వాత 10వ రోజు ఉదయం మనం అమ్మవారికి ఉద్వాసన చెప్తాము. అమ్మకి పసుపు కుంకుమ ఉన్నంతలో తాంబూలం వంటివి ఇచ్చి అమ్మ మళ్ళీరా అని చెప్పడము, లేదా ఇన్ని రోజులు ఆరాధన చేసుకున్నందుకు నీకు సదా ఎప్పుడూ కూడా కృతజ్ఞులుగా ఉంటామమ్మా, నిజంగా మనసు పులకించిపోయిందమ్మా, మాతో 9 రోజుల పాటు ఉన్నావు, లేదా చేసుకున్నటువంటి ఒక్కరోజు పూజ చేసిన వాళ్ళైనా మాకు ఒక్కరోజైనా అవకాశం ఇచ్చామమ్మా అని చెప్పి అమ్మని చక్కగా మళ్ళీ వెళ్ళిరా అమ్మ పునరాగమనాయచ అని చెప్పి అమ్మకి చెప్తూ ఉంటాం. ఉద్వాసన అనేది ప్రక్రియ, పెట్టుకున్నటువంటి విగ్రహం అయినా కలశం అయినా పటం అయినా 3 సార్లు పైకి ఎత్తి కిందకు దించుతారు, 3 సార్లు కదిపితే అక్కడతో ఉద్వాసన అవుతుంది. అయితే 9 రాత్రులు కంప్లీట్ అయితేనే నవరాత్రులు కంప్లీట్ అయి 10వ రోజు ఉదయం చెప్తాం. అలా చూసుకుంటే మనకి ఈసారి శుక్రవారం పడింది. ఎప్పుడైనా శుక్రవారం పడినా మంగళవారం పడినా అమ్మవారిని ఏ రూపంలో అయినా లక్ష్మిగా కొలిచినా, దుర్గగా కొలిచినా, లలితగా కొలిచినా, సరస్వతిగా కొలిచినా, అమ్మవారు అనగానే పంపించడానికి మనం శుక్రవారం అయినా మంగళవారం అయినా చాలామంది బాధపడతాం అనమాట. అండ్ ఇష్టపడం కూడా, అది శాస్త్రం కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, బట్ నా వరకు ఉన్నటువంటి అభిప్రాయం మాత్రమే మీకు చెప్తున్నానండి. మనం ఒక నవరాత్రులు ఒక నవదీక్షగా లేదా కొన్ని ఒక మండల దీక్షగా చేశాము అని అనుకుంటే 9 రాత్రులు కంప్లీట్ అయిన తర్వాత 10వ రోజు ఉదయం మంగళవారం అయినా శుక్రవారం అయినా మనం ఉద్వాసన చెప్పడానికైతే ఎలాంటి తప్పు ఉండదండి. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే నేను పండితులను అడిగిన తర్వాత కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట. ఒకవేళ మీకు పంపించడం ఇష్టం లేదు అని అనుకుంటే శనివారం ఉదయం చెప్పండి. శుక్రవారం కూడా అమ్మవారికి పుష్పాలు మార్చి, పుష్పాలు పెట్టి, దీపం వెలిగించుకొని 10వ రోజు ఉదయం ఉద్వాసన చెప్పుకోండి. సో అందులో ఎలాంటి తప్పు లేదు. ఒకవేళ మీకు ఏదన్నా పని ఉంది, ఉద్వాసన చెప్పాలి, మేము అర్జెన్సీలో వెళ్లాల్సి ఉంది, లేదా మాకు అనుకోనటువంటి పనులు ఉన్నాయి అనుకునే వాళ్ళు శుక్రవారం చెప్పినా కూడా ఎటువంటి తప్పు ఉండదండి. అమ్మకు అన్ని పరిస్థితులు తెలుసు, అమ్మకు అన్నీ తెలుసు కాబట్టి ఎలాంటి ఇబ్బంది అయితే అది ఎలాంటి దోషం కిందకైతే రాదు. సో వీటన్నింటినీ కుంకుమనైనా గాజులనైనా లేకపోతే అక్కడ పెట్టిన పసుపు గణపతినైనా నైవేద్యాన్నైనా ఏం చేయాలి అనేటువంటివి షార్ట్స్ రూపంలో మన ఛానల్లో పెట్టానండి, తప్పకుండా చూడండి. అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఒకవేళ తాంబూలం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే గనక చక్కగా 9వ రోజు సాయంత్రమే అంటే రేపే శ్రీరామనవమి రోజున పిలిచి సాయంత్రం ముత్తైదువులకి చక్కగా అమ్మవారిగా భావించి మీకు తోచినంతలో తాంబూలం ఇవ్వచ్చు. లేదా 10 రోజులు అంటే శనివారం ఉదయమైనా తీసుకువెళ్ళి ఏదన్నా టెంపుల్లో ఒక స్వయంపాక దానమైనా, లేదా ఒక బ్రాహ్మణునికి భోజనానికి సరిపడా డబ్బులైనా, లేదా ఒక పేద కుటుంబానికి వాళ్ళ ఒక పూట తినడానికి ఆహారానికి సరిపడా మీకున్నంతలో సహాయం చేయండి. ఇవన్నీ కూడా పూజా ఫలితాన్ని మనకు అందించడానికి సహాయపడతాయి. అలాగే అమ్మవారిచ్చేటువంటి రిజల్ట్ కోసం ఎదురు చూడకండి. మానవ మాతృలం కాబట్టి, అమ్మను మాత్రమే అడగగలం కాబట్టి మనకి కోర్కెలు అనేవి సహజం. ఆ తల్లిని అడుగుతాము, మన సంకల్పం చెప్పుకుంటాం, కానీ అది మనకి ఎంతవరకు కరెక్ట్ అనేది మన కర్మానుసారంగా అమ్మ మనకు అందించడం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు అనుకున్నది జరగకపోయినా ఏదో ఒక రకంగా మన కుటుంబానికి కావచ్చు మనకి కావచ్చు ఏది మంచో ఆ తల్లి తప్పకుండా నెరవేర్చి తీరుతుంది. అలా అమ్మ ఆశీర్వాదం మనందరిపై ఉండాలి అని కోరుకుంటూ, సో ఉద్వాసన అయితే ఇంకొకసారి చెప్తున్నానండి, శుక్రవారం కావాలంటే శుక్రవారం చెయ్యొచ్చు, లేదు ఒక్కరోజు మా ఇంట్లో అమ్మ ఉన్నా ఏం కాదు, మాకు ఎలాంటి అర్జెంటు పనులు లేవు అనుకునేవాళ్ళు 10వ రోజు ఉదయమైనా ఉద్వాసన చెప్పొచ్చు. అది మీ పరిస్థితులకు అనుగుణంగా చేసుకోండి, ఎలా చేసినా దోషమైతే కాదు.
సో మరొక చక్కని వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుస్తాను. ఉద్వాసన శ్లోకంతో కూడినటువంటి విధానాన్ని షార్ట్లో పెడతానండి. సో చూడండి, పూజల తర్వాత కొన్ని డౌట్స్ అన్నీ నేను ఈ మధ్య షార్ట్స్ రూపంలోనే పెడుతున్నానండి. షార్ట్ వీడియో, చిన్న వీడియో కింద పెడుతున్నాను. సో వాటిని కూడా ఫాలో అవుతూ ఉంటే గనక మీకు పూజల్లో ఏమన్నా సందేహాలు ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో పెడితే వాటిని షార్ట్స్ రూపంలో అప్పటికప్పుడు అందించేస్తానండి. సో ఈ శారీ కోసం కావచ్చు లేదా లేటెస్ట్ శారీస్ తక్కువ రీజన్లో మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ రూపంలో కావాలనుకునే వాళ్ళైనా, జ్యువెలరీలు కావాలనుకునే వాళ్ళైనా కింద పెట్టిన లింక్స్ని ఫాలో అవ్వండి. నమస్తే.